फ्रेंड्स नेनु मी सतीश सरिपल्ली वेलकम टू अवर चैनल ई रोज मन की इंट्लो चक्कगा टमाटा पच्चड़ी तैयार चेसुकुने विधानम नेर्चुकुंदाम सो टमाटा पच्चड़ी चेयडानिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटंडि अंटे आवालु मेंतुलु तर्वात एंडु मिरपकायलु वीटलन्नितिनी नेनु ऑलरेडी चक्कगा वेप पेट्टुकुन्नानु अलागे टमाटा पच्चड़ी की मनकु कावाल्सिन इंग्रीडियंट लो मेन इंग्रीडियंट टमाटा ఈ టమాటాలను చక్కగా కట్ చేసుకుని ఇలాగ స్టవ్ పెట్టి టమాటాలని ఈ విధంగా బాగా ఉడికేలాగా టమాటాలని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ కూడా టమాటాలను మనం మీరు అబ్జర్వ్ చేస్తే లో ఫ్లేమ్ లో టమాటాని ఉడికిస్తే బాగా ఉడుకుతుంది, చక్కటి టేస్ట్ కూడా రావడానికి మీకు ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం టమాటాలని బాగా ఉడికి టమాటాలు కొంతవరకు ఉడికిన తర్వాత మనం దీనికి టమాటాకి తగు పాళ్ళ ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పుతో పాటు మనం ఈ టమాటా పచ్చడికి పసుపు కూడా మనం కొంత సగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే దీన్ని ఇలా చక్కగా కలుపుతూ ఇంకా మరి కాస్త సేపు ఉడకనివ్వాలి. టమాటా పచ్చడికి ఇందాక మనం ఆల్రెడీ వేప్ పెట్టుకున్న ఎండు మిరపకాయల్ని చక్కగా రెండేసి ముక్కల కింద ఇలాగా చించుకొని చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ గిన్నెకి మూత ఇలా పెట్టుకొని ముందు ఈ ఆవాలు మెంతులు కన్నా కూడా ముందు మనం వీటిని ఇట్లాగా మిక్సీ గిన్నెలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిరపకాయలు కొంతవరకు బాగా ఇదైన తర్వాత ఈ ఆవాల్ని వేపు పెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతుల్ని చక్కగా అందులో వేసుకుని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ ఎండు మిరపకాయలు ఆవాలు మెంతుల్ని ఈ విధంగా టమాటాలు బాగా మగ్గే విధంగా, అంటే ఇందాక ఉడకడం అన్నాం కదా, ఉడకడం అంటే ఇందులో టమాటాలు ఉడికించడానికి వాటర్ అది మనం ఏం వేయకూడదండి, కేవలం టమాటాలని మాత్రమే ముక్కలు ముక్కలు చేసి ఉడికించాలి. ఈ టమాటా ఉడికించేటప్పుడు ఇందాక మనం పసుపు అది వేసుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసుకున్నాం, అది ఇంకా కాస్త సేపు బాగా టమాటాలు మగ్గనివ్వాలి మనం. ఇది ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే మనం టమాటా మగ్గనివ్వాలన్నమాట. టమాటా ఇంకా పీసెస్ కొన్ని అలాగే ఉంటే వాటిని ఏం చేయాలంటే ఇలాగ గరిటితో గట్టిగా ప్రెస్ చేసి చేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇది మాత్రం కంపల్సరీగా మనం యాజ్ యూజువల్గా లో ఫ్లేమ్లో మాత్రమే చేస్తే రుచి బాగుంటుంది. టమాటా అంటే తొందరగా ఉడికించడం కాకుండా చాలా లో ఫ్లేమ్లో స్లోగా ఉడికించుకుంటూ మీకు టమాటా ఉడకనట్టుగా ఎక్కడైనా కనిపిస్తే దాని టమాటా పచ్చడి ఇలాగ మనం బాగా కొంతవరకు బాగా ఇదైన తర్వాత ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటా ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా చింతపండు వేసుకోవాలి. అలాగే ఇందులో మనం బెల్లం వేసుకోవాలి, అంటే ఎక్కువ మంది స్వీట్ ఇష్టపడితే కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకోవాలి, లేకపోతే ఒక రెండు స్పూన్స్ బెల్లం గుండ చేసుకుని పెట్టుకుని ఉన్నాం ముందుగానే. ఈ బెల్లాన్ని వేసి ఇలాగ దీన్ని కలుపుతూ ఇంకా బాగా దీన్ని మగ్గనివ్వాలి. ఈ బెల్లం చింతపండు బాగా కలిసేలాగా మనం కలుపుకుంటూ దీన్ని ఇలాగే టమాటాలు ఎక్కడైతే ఇంకా మగ్గకుండా ఉన్నాయో వాటి మీద గట్టిగా ప్రెజర్ చేస్తే కొత్తగా తొందరగా టమాటా బాగా మగ్గుతుంది అన్నమాట. సో టమాటా బాగా మగ్గింది, చింతపండు ఇందాక మనం వేసుకున్న బెల్లం కూడా బాగా ఇందులో కలిసింది. సో ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు మనం పొయ్యిని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని. టమాటా చల్లారుతున్నప్పుడు దీన్ని ఇలాగా మనం గరిటితో కొంచెం ప్రెస్ చేయాల్సి వస్తుంది. ప్రెస్ చేస్తే ఇంకేదైనా మనకు ఉడకంది అదే మగ్గంది ఏదైతే ఉందో అది చక్కగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ పొడి ఏదైతే ఉందో ఈ పొడిని మనం దీన్ని ఇలాగా చక్కగా దీనిలో ఇలా వేస్తూ చక్కగా పొడి కలిసి ఇలాగా తిప్పుకోవాలి. ఇంకా మొత్తం పౌడర్ అంతా ఇందులో వచ్చేసుకుని పౌడర్ బాగా కలిసేలాగా మనం దీన్ని
ఇలాగాలి. సో ఈ టమాటా పచ్చడి కేవలం ఒక ఒక రోజు లేదు రెండు రోజుల కోసం అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. ఇందులో మనం ఇంకా పోపు పెట్టుకోవాలి. నానాలో కొంచెం ఆయిల్ తీసుకుని పోపుకి మనం సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే కొంచెం ఆవాలు, అలాగే ఆవాలు కొంచెం వేగుతూ ఉండగా మనం కొంచెం ఇంగువ, ఇంగువని ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో సో ఇలాగా వేసుకున్న ఈ పోపుని మనం ఆవాలు ఇంగువ పోపుని ఇందులో మనం కాస్త ఇలాగా వేసుకుని ఇందులో కొంచెం పచ్చడి ఇలా వేసుకుని పోపులోకి ఇలాగా తీసుకుని చక్కగా పోపు మొత్తం అంతట్లోనే కలిసే విధంగా రెడీ చేసుకోవాలి. టమాటా పచ్చడి రెడీ. సో ఇది నిల్వ ఉండదు, టమాటా పచ్చడి ఒకటి నుంచి రెండు రోజుల వరకు మాత్రమే ఉంటుంది. చక్కటి